నీకు ఆ అమ్మాయి అసలు వరకట ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పల్లీరి సార్ నమస్తే సార్ నమస్తే మేడం ఆయన అండి మీరు తొందరపడి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇలాంటివి ముందే చెప్పేకండి ఎందుకంటే నేను పెళ్లి కొడుకుని కాదండి మ్యారేజ్ బ్యూరో ఓనర్ ని మటాష్ మ్యారేజ్ బ్యూరో అని పెట్టాను అన్నమాట సింబాలిక్ గా పెట్టాను ఎందుకంటే పెళ్లి అయ్యాక ఎవరి లైఫ్ అయినా మటాష్ అయిపోద్ది కదా ఇలా మాట్లాడుతూ కూర్చుంటే టైం అయిపోద్ది ఇదే ముహూర్తానికి బోల్డని పెళ్లిళ్ళు చేయాలి ముదిరిపోయిన సంబంధం అంటే తెలిసి ఉంటది మా బోల్డ్ మూతోడు ఏంట్రా ఎంత కబుర్లు మాట్లాడతావా పెళ్లి చేసేది ఏముందో లేదా వీళ్ళ తాతగారికి 100 కోట్లు ఆస్తుందండి మనవుడు ఈ రోజు రాత్రి 12 లో పెళ్లి చేసుకుంటేనే 100 కోట్లు దక్కుతాయని వీలునామా రాసి పుట్టుకుమని పోయాడు ఇంకా సేపట్లో గడువు తీరిపోద్ది అందుకని ఏదో పెళ్లి కోసం తాపత్రయం నమస్కారం అండి నమస్కారం ఈయన పెళ్లి కొడుకు వీళ్ళ అమ్మాయిని మీకు ఇద్దాం అనుకుంటున్నాడు ఆయన ఏం చదువుకుందా నువ్వేం చదివావు 4th క్లాస్ 2 మరి నీకేమో డాక్టర్లు ఇస్తాను అనుకుంటున్నావా ఎవరన్నా నీ దిక్కుమాలి పెర్ఫార్మెన్స్ లాస్ట్ లో మై డాక్టర్ కూడా ఇవ్వరు విషయం తెలుసా ఈయనకి ఇంకా పిల్లలు పుట్టలేదయ్యా అమ్మాయి పుడితే నీకే ఇస్తానని చెప్పి ఒట్టేయించుకున్నారు ఈయన అవును అల్లుడు గారు చెప్పించి కొడతా ఏమనుకున్నావు పిల్ల పుట్టిన తర్వాత నేను ఏం చేయాలరా వెళ్ళి చైల్డ్ కేర్ సెంటర్ నడుపు వెళ్ళి చైల్డ్ కేర్ సెంటర్ నడుపు అది కాదయ్యా బాబు అమ్మాయిని చూడమంటే మామగారిని చూస్తాను నువ్వు నాకు అర్థం కాదు అమ్మాయిని చూసానంటే బాబు మీకు అర్థం కావట్లేదు రెడీగా ఉంది సంబంధం ఎక్కడ పలక్నామా ప్యాలెస్ చూసారా అవును దాని వెనకతలో సందులో ఒక ఈదరుగు మీద ఏర్పాటు చేశాను నేను ఈదరుగు మీద నీకు 100 కోట్లు వద్దా ఈదరుగు మీద అది ఈ ఎక్స్ప్రెషన్ ముందు రావాలన్నమాట ఇదేంటయ్యా మరి తాటి రొట్టెలా ఉంది నువ్వు తోట రొట్టె అనో అనుకో నువ్వు తాలి కట్టాల్సిన అమ్మాయికి కొట్టిందంటే రొట్టె రొట్టె అయిపోతావు తెలుసా నువ్వు సరే సరేలే మనకు కావాల్సిన ఆస్తి ఎవరైతే అండి ఇటండి ఇటండి అలా వెళ్ళిపండి పెళ్లి కూతురు పేరు ఏంటో తెలుసా ఏంటి గౌండ్రుమణి ఏమని గౌండ్రుమణి కొత్తలు గారు టైం లో తొందర కాదని చెప్తాను ఆపండి ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు ఎవర్రా క్యాటరింగ్ అయినండి నీ పెళ్లికి ఎవరు రారని తెలిసిన సరే 100 మందికి వండేశాను వేస్ట్ అయిపోతా మళ్ళీ క్యాన్సిల్ పెన్సిల్ అన్నమాట నీకు ఆ కంగారు అక్కలిద్దరు మిగిలిపోయిందని పార్సిల్ కట్టించుకుని మరి వెళ్తాడు ఆడి గురించి నీకు తెలియదు వెళ్ళరా బాబు మట్టుకు మీరు అలా చదువుకుంటూ వెళ్ళిపోతారా మా మ్యారేజ్ బ్యూరో కొన్ని రూల్స్ ఉంటాయి పెళ్లిలో ఇప్పుడు ఒక ఘట్టం ఉంది అలకపానుపు ఘట్టం ఒకటి ఉంది అది చెయ్యాలి ఇప్పుడు ఏంటది అలగాలి ఆపుతావా దరిద్రమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తావు నువ్వు కూర్చుని అలగమనది నిన్ను కాదు అమ్మాయి అలిగితే ముద్దుగా ఉంటది సరే అలగమను ఏం కావాలి ఏం కావాలి తెలీదా టైం లేదంట అమ్మాయి మీద అరుస్తాను చెప్పనా ఏం కావాలి నీకు ఒరే పెళ్ళి అయిన తర్వాత కొనిస్తానరా బాబా టైం లేదురా ముహూర్తం సరేంట మొదలు పెట్టండి ఆగండి ఇది ఎలుగడు ఏంటి భయ్యా ఏమైంది అది ఎందుకు ఎలుగావు ఏం కాదు చెప్పండి మీరు అడిగి గిఫ్ట్లు ఇచ్చుంటే వెళ్ళిపోతా అసలు అమ్మాయిని తీసుకొచ్చింది నేను నాకు ఇవ్వక్కర్లేదు ఇక్కడ గిఫ్ట్ ఏమని సరే ఏం కావాలి నీకు నాకు పల్సర్ బైక్ కావాలి వాళ్ళు అందవేమో వాళ్ళు అందవేమో ఇచ్చి నేసుకుని వస్తాను నీకు ఎందుకయ్యా నువ్వు కూడా అలిగేవా ఏం కావాలి నా మెడ బోసుగా ఉందండి చూడు పొద్దున వాసిపోద్ది హలో బాబాయ్ ఇది మళ్ళీ ఆపాడేంటి ఏమైంది ఈ రోజు ముహూర్తాలు చాలా ఉన్నాయి కదా కంగారులో ఇక్కడికి రావాల్సిన అమ్మాయి ఇంకో కళ్యాణ మండపంకి వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళాల్సిన అమ్మాయి ఇక్కడికి వచ్చేసిందండి బాబు ఏం పర్లేదు ఈ అమ్మాయి కానీ కుర్తి అమ్మాయి ఎవరో తెలుసా అటాష కొయిరాలని పాల పొగలు ఇలా గిల్లితూ పాలు వచ్చేస్తుంటాయి తీసుకెళ్తాను వెళ్ళి కూర్చొని చెప్తాను అరే బంగారం దానికి అక్కడ మంచి సంబంధం వెళ్ళి పర్లేదు కాదు ఇంకో మంచి సంబంధం
ఏదో పిండితే పాలు వచ్చేతాను. మన ఎండలకే పొగలు పాలిపోయండి. పర్లేదు పిల్లయ్యక మామూలుగా వచ్చేస్తాయి, కూర్చొని చెప్తాను. మూర్తానికి టైం అవుతుంది. మండపం ఇక్కడ ఉంది. కొంప మునిగిపోయింది. ఏమైంది? నీ టమాటాలు రాసి ఇచ్చాను తమ్మని మీరు తేలేదు. టమాటాలు తేలేదా? ఇప్పుడు ఎలా రా మరి? ఎలాగే కంగారు పాక నీ కదా. ఓ డైలాగ్ చెప్పండి. ఎన్ననక వాననక రేయనక రప్పనక. అవతల రసం మరుగుతుంది. ఇల్లందరూ కరివేపాకాయ కరివేపాకు ఇక్కడ ఉన్నాడు కదండి. మరి పెళ్లి కొడుకుని పట్టుకుని కరివేపాకు గాడు కొత్తిమీర కత్తగాడు ఆడ ఒకటే అన్నాడు. ఇంకోటి యాడ్ చేశాడు. పెళ్లి కూతురు కొద్దిగా డల్లగా ఉన్నట్లేదు. దాని ముఖం ఎంతరా అమ్మా? ఏమైంది రే? నచ్చ చెప్పు. అయ్యో ఏమందరా రే? ఒరే ఒరే రే, ఏమైందిరా అంటే ఒక గంట సేపు అక్కడ పీటల మీద కూర్చుంది కదండి. కూర్చుంది నా మొగుడు అంటే ఈ నేను ఫిక్స్ అయిందంట. చిన్నగా ఈ పీటల మీద కూర్చోలేకపోతున్నాను. ఏం కుదరదు, నేను పెళ్లి చేసుకుంటాను. అయ్యో బాబాయ్, ఇక సాంబార్ తయారు చేశాను, ములక్కలు పెట్టి అదిరిపోద్ది. ఇదేంట్రా కాడకాడ కింద వేస్తావు? కట్ చేసేయాలి కదా. కట్ చేస్తే గొంతు ఇరికిపోద్ది కదా. ఎలాగైతే అక్కడ ఇరుకుతో తెలుసా? కట్ చేసేయి. ఏమైందిరా? వాళ్ళిద్దరూ ఆ అబ్బాయినే చేసుకుంటానని చెప్తున్నా. అదేంట్రా బాబు, ముహూర్తానికి టైం దాటిపోయింది. మిస్టేక్ జరిగింది సార్. నువ్వు నాకు సంబంధం చూడమని చెప్పాను కదా, అక్కడే చాలా పెద్ద మిస్టేక్ చేశాను. ఇప్పుడు దీని పరిస్థితి ఏంట్రా? అసలు పరిస్థితి ఏంట్రా? ముహూర్తం దాటిపోయాక ఈ వీలునామా ఎందుకు? పెళ్లి జరిగితే ఏంటి? జరగ అయ్యా, నా వాచ్ గంట స్పీడ్ ఉంది. నాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తే అలా 4 కళ్యాణ మండపాలు తిరిగి ఎవరో ఒకరిని తీసుకొని వచ్చేస్తాను. ఏ హీట్ కోటానికి పంతులు గారు ఎందుకన్నా మంచిది? మీరు కూడా వచ్చేసేయండి. ద్రమాత్రం రస్రం గురుగారు, పెళ్ళి ఎలా చెడిపోయింది కాబట్టి మంచి స్వీటో తయారు చేయను, చల్లబడండి. ఎంత చేసుకుందండి రా? కాకరకాయ స్వీట్ అండి, కాకరకాయ స్వీట్ అండి. సూపర్ కాన్సెప్ట్ రాఘవ గారు, బాగా ఎంటర్టైన్ చేశారు, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. ఫ్లో చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, స్కిట్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది, వెరీ గుడ్. కృష్ణ భగవాన్ సార్, నిజాన్ని చెప్పాలంటే ఇది చాలా కాస్ట్లీ స్కిట్. 4 టమాటాలు వాడిన స్కిట్ అంటే ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. మీకు ప్రైజ్ మనీ అక్కర్లేదని అర్థమైంది. రాఘవ మటాష్ మ్యారేజ్ బ్యూరో, అసలు అతనే పెళ్లి కొడుకు డ్రెస్ లో తిరగడం అనేది నాకు బాగుంది. బాగుంది రాఘవ గారు, థ్యాంక్ యూ సార్, ఎంజాయ్ చేసాం. మీకు ఆ అమ్మాయి అసలు వాడుకోవటం. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం 1 రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.